గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ 100 సూజెస్. మనకి ఎగ్జామినేషన్లో వాట్ ఈస్ టీఎస్ డయాగ్రామ్, గివ్ ఇట్స్ యూజెస్ అని అడుగుతారు. టీఎస్ డయాగ్రామ్ ఏంటి అన్నది, దాని యూజెస్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా మీరు చూడండి, తప్పకుండా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఏ గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ ఈజ్ నోన్ యాజ్ టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్, అంటే టీఎస్ డయాగ్రామ్ అని అర్థం. టీ అంటే టెంపరేచర్, ఎస్ అంటే ఎంట్రోపీ. ఓకేనా? టెంపరేచర్కి ఎంట్రోపీ, ఎందుకంటే టీఎస్ డయాగ్రామ్ అనే పేరు వచ్చిందంట దీనికి. టెంపరేచర్కి ఎంట్రోపీకి మధ్య గ్రాఫ్ గీస్తారు, ఆ గ్రాఫ్ని మనం ఏమంటాము, టీఎస్ డయాగ్రామ్ అని పిలుస్తాం. కన్సిడర్ ఏ కెర్నాట్స్ సైకిల్ వర్కింగ్ కన్సిడర్ ది కెర్నాట్ సైకిల్ ది వర్కింగ్ సబ్స్టెన్స్ అండర్గోస్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్. కెర్నాట్ సైకిల్ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక దానిలో వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటంటే గ్యాస్ కదా, ఆ గ్యాస్ అనేది అండర్గోస్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్. ఓకే, ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ ఓకే కింద ఇవ్వబడినటువంటి ఆపరేషన్స్లో ఆపరేషన్స్కు లోన్ అవుతుంది, లేకపోతే దట్ మీన్స్ ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేషన్స్ ఏంటో మనకు తెలుసు, అవి ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్, ఐడియాబెటిక్ ఎక్స్పెన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఐడియాబెటిక్ కంప్రెషన్, ఇవే కదా. ఒకసారి ఫస్ట్ చూడండి, ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ ఎట్ టెంపరేచర్ T1 ఆఫ్ ది సోర్స్. ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ ఎప్పుడు జరుగుతుందో కూడా ఇక్కడ రాశారు. ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ ఎట్ టెంపరేచర్ T1 ఆఫ్ ది సోర్స్, అంటే ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ జరగాలంటే సోర్స్ యొక్క టెంపరేచర్ T1 వద్ద జరుగుతుంది. నెక్స్ట్, ఇది సెకండ్ పాయింట్. ఇది అడియాబెటిక్ ఎక్స్పెన్షన్ వేర్ ద టెంపరేచర్ ఫాల్స్ ఫ్రమ్ T1 to T2. మరి అడియాబెటిక్ ఎక్స్పెన్షన్ ఎక్కడ జరుగుతుందండి, కెర్నాట్ సైకిల్లో. అడియాబెటిక్ ఎక్స్పెన్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఇది ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్, ఏబి అయిపోయింది. అడియాబెటిక్ ఎక్స్పెన్షన్ ఇదే కదా, అడియాబెటిక్ ఎక్స్పెన్షన్. ఓకే, అడియాబెటిక్ ఎక్స్పెన్షన్ ఎప్పుడు జరుగుతుందంట, వేర్ ద టెంపరేచర్ ఫాల్స్ ఫ్రమ్ T1 to T2. టెంపరేచర్ టీ వన్ అనేది అడియాబెటిక్ ఎక్స్పెన్షన్ జరిగినప్పుడు T2కి ఫాలో అయిపోతుంది, అంటే T2కి డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, T1 నుంచి T2 ఫాలో అయినప్పుడు ఈ అడియాబెటిక్ ఎక్స్పెన్షన్ జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్, ఐసోథర్మల్ కంప్రెషన్ ఎట్ ద టెంపరేచర్ T2 ఆఫ్ ద సింక్. ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతుందండి ఈసారి, ఐసోథర్మల్ కంప్రెషన్ థర్డ్ ప్రాసెస్ ఎట్ ద టెంపరేచర్ T2 ఆఫ్ ద సింక్. ఎంత టెంపరేచర్ ఉన్నప్పుడు, T2 ఆఫ్ ద సింక్. నెక్స్ట్, అడియాబెటిక్ కంప్రెషన్ సచ్ దట్ ది టెంపరేచర్ రైజెస్ ఫ్రమ్ T2 to T1. ఓకేనా, టెంపరేచర్ అడియాబెటిక్ కంప్రెషన్ జరిగినప్పుడు టెంపరేచర్ T2 నుండి T1కి రైజ్ అవుతుంది. ఎందుకని రైజ్ అని రాశారు ఇక్కడ అంటే, T2 ఎప్పుడు లో టెంపరేచర్, T1 ఎప్పుడు హై టెంపరేచర్ కనుక. ఓకేనా, ఈ 4 ఆపరేషన్స్ జరుగుతాయి. ది ఆపరేషన్స్ ఆర్ షోన్ ఇన్ PV డయాగ్రామ్. ఈ ఆపరేషన్స్ని ఆల్రెడీ ఈ PV డయాగ్రామ్లో మనం చూసాం. ఓకే, ప్రెజర్నేమ్ Y-యాక్సెస్ మీద, Vని వాల్యూమ్ని X-యాక్సెస్ మీద తీసుకుంటే మనకి ఈ 4 ఆపరేషన్స్ కూడా. ఆల్రెడీ నేను కెర్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అని మీకు క్లియర్గా ఈ ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కెర్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ మీరు ఒకసారి రిఫర్ చేయండి. ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటిది ప్రతి టాపిక్ని, ప్రతి టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ను కూడా మీరు రెఫర్ చేయండి. కెర్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక. టీఎస్ డయాగ్రామ్ కూడా ఓకేనా ఉపయోగమేను. ఈ కెర్నాట్ సైకిల్ కూడా దానిలో ఉంటుంది క్లియర్గా. ఓకే, ఈ 4 ఆపరేషన్స్ ఈ విధంగా T2 to T1 అని మనం రాసుకున్నాం కదా. ఇవన్నీ కూడా PV డయాగ్రామ్లో చూపించబడి అని చెప్తున్నారంటే ఈ 4 ప్రాసెస్, ఈ 4 కూడా, ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్, అడియాబెటిక్ ఎక్స్పెన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబెటిక్ కంప్రెషన్. ఓకేనా, ఓకే. అదేవిధంగా కరస్పాండింగ్ టు టీఎస్ డయాగ్రామ్, ఈ ఆపరేషన్స్ PV డయాగ్రామ్లో మాత్రమే కాకుండా దీనికి కరస్పాండింగ్స్గా టీఎస్ డయాగ్రామ్ ఉంటుంది. ఇది టీఎస్ డయాగ్రామ్ అండి. టీఎస్ డయాగ్రామ్ ఈ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, టీఎస్ డయాగ్రామ్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టీఎస్ డయాగ్రామ్. టీఎస్ డయాగ్రామ్ అనమాట ఇది. ఈ 2 డయాగ్రామ్స్, ఈ టీఎస్ డయాగ్రామ్ ఉంటుంది చూడండి. టీఎస్ టెంపరేచర్ నేము Y-యాక్సెస్ మీద తీసుకున్నాం, ఎంట్రోపీ S ని X-యాక్సెస్ మీద తీసుకున్నాము. ఓకేనా, అప్పుడు వచ్చేటువంటి డయాగ్రామ్ ఇలా ఉండదు.
ఇలా ఇట్లా ఈ సైకిల్ రూపంలో ఉంటుంది. ఎలా ఉందో చూడండి, ఒక స్క్వేర్ షేప్ మాదిరిగా ఉందన్నమాట డిఎస్ డయాగ్రామ్. ఓకే, దానికి ఏబి ఏబి అనేది ప్రాసెస్ జరుగుతుండగా ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగింది. బీసీ అనేది ఏమో అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, సిడి అనేది ఏమో దీనికి వలె ఐసోథర్మల్ కంప్రెషన్, డిఏ అనేది అడియాబెటిక్ కంప్రెషన్. ఇక్కడ కూడా అడియాబెటిక్ కంప్రెషనే కదా, ఇక్కడ కూడా అడియాబెటిక్ కంప్రెషన్. ఓకే, ఈ పైన ఉన్న టెంపరేచర్ T1 అంటాం, ఇక్కడ ఉన్న టెంపరేచర్ T2 అంటాం. ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే దీనికి కరస్పాండెంట్గా ఉన్న టెంపరేచర్ ఎంట్రోపీని S1 అంటాము, ఇది S2 అంటాం. S1 S2, ఇక్కడ మాత్రానికి పైన T1 ఉంటుంది, కింద T2 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది S. ఇంకే దీని గురించి మనం ఈ టిఎస్ డయాగ్రామ్ గురించి ఇక్కడ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టిఎస్ డయాగ్రామ్ యాజ్ ఫాలోస్, వీ నో దట్ ది ఎంట్రోపీ చేంజెస్ ఇన్ ఎన్ ఐసోథర్మల్ ప్రాసెస్ వైల్ ద ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్. మనకి ఇంతకుముందు మనకి ఏమేమి తెలుసంట, ఎంట్రోపీ అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో చేంజ్ అవుతుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మ కంపల్సరీగా. మనకేం తెలుసు, ఐసోథర్మల్ ప్రాసెస్లోనేమో ఎంట్రోపీ చేంజ్ అవుతుంది, అడియాబెటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అడియాబెటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఎంట్రోపీ చేంజ్ అవుతుంది. ఇంకేనా దీనిలోనే ఇవి మొత్తం ఉంటాయి. డ్యూరింగ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఇప్పుడు టిఎస్ డయాగ్రామ్ నుంచి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డ్యూరింగ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏబి, చూడండి అమ్మా ఇక్కడ నుంచి డయాగ్రామ్లో చూడండి. డ్యూరింగ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏబి. ఇదేమో ఐసోథర్మల్ కంప్రెషన్, ఇక్కడ ముందు చూడండి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏబి జరుగుతూ ఉండగా ఏమవుతుందంట, ఇట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T1. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ ఏంటిదండి, ఏబి జరుగుతూ ఉండగా టెంపరేచర్ అనేది ఇక్కడ ఎంత ఉన్నాయి చూడండి, దీనికి కరస్పాండెంట్గా టెంపరేచర్ ఏముంది, ఒకటేగా ఉంది టెంపరేచర్ కరస్పాండెన్స్గా T1. ఓకే, అంటే ఏం కాన్స్టెంట్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుండగా ఏబి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T1. ఏం కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అప్పుడు ఎంట్రోపీ ఎలా ఉంటుంది, ఏబి ఏం జరుగుతుంది T1, మరి ఎంట్రోపీ ఏం జరుగుతుంది ఏమవుతుందండి. ఓకేనా, ఏకి కరస్పాండెన్స్గా ఎంట్రోపీ ఎంత ఉంది, S1 ఉంది. బీకి కరస్పాండెన్స్గా ఎంట్రోపీ ఎంత ఉంది, S2 ఉంది. అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఎంట్రోపీ చేంజ్ అయిందిగా, S1 నుండి S2కి చేంజ్ అయింది. ఇక్కడ నుంచి ఇట్లా రావాలి కదా మనం, ఓకేనా ఇలా రావాలి. కాబట్టి S1 నుంచి S2కి చేంజ్ అయింది. ఇక్కడ ఏమి రాశారు చూడండి, ది ఎంట్రోపీ ఆఫ్ వర్కింగ్ సబ్స్టెన్స్ ఇన్క్రీజెస్ ఫ్రమ్ S1 to S2. ఓకేనా, వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క ఎంట్రోపీ అనేది S1 నుండి S2కి ఇన్క్రీజ్ అయింది. ఓకేనా, ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టిఎస్ డయాగ్రామ్, ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ బొమ్మలో బీసీ. ఓకేనా, ఇక్కడ నుంచి ఇటుగా రావాల్సింది మనం అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ అన్నమాట. ఇది దిస్ ఈజ్ ద అడియాబెటిక్ ఎక్స్పాన్షన్. ఓకేనా, బీసీ అనేది అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు మీరు డయాగ్రామ్లో గమనిస్తే ఎంట్రోపీ ఏమైనా చేంజ్ అయిందా, ఎంట్రోపీ ఎన్ని ఉన్నాయి, ఎంట్రోపీ వాల్యూస్ ఒక్కటే ఉందా చూడండి, S2 అని ఉంది, అంతేనా. నెక్స్ట్ మరి టెంపరేచర్ ఎలా ఉందండి, బి అనే పాయింట్ దగ్గర. ఓకే, S2 అనేది ఎంట్రోపీ ఒకటి ఉంది టెంపరేచర్స్ వచ్చేవరకు, బి అనే పాయింట్కి కరస్పాండెన్స్గా టెంపరేచర్ T1, అదేవిధంగా సి అనే పాయింట్కి కరస్పాండింగ్గా టెంపరేచర్ T2. ఇక్కడ మనకి డయాగ్రామ్ను చూసే మనకు క్లియర్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఎంట్రోపీ అనేదేమో కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ వచ్చేవరకు ఎలా ఉంటుందండి, T1 నుంచి T2. ఓకే, ఇక్కడి నుంచి ఇటువైపు కాబట్టి అంటే T1 నుంచి T2 అంటాం. అంటే
హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి, అంటే టెంపరేచర్ ఏమవుతుంది, ఫాల్ అవుతుంది. ఓకేనా? అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ బీసీ జరుగుతున్నప్పుడు ఎంట్రోపీ కాన్స్టెంట్. ఒకసారి చూడండి అమ్మా, డ్యూరింగ్ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ బీసీ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ. ఓకేనా? ఎంట్రోపీలో ఏమైనా చేంజ్ ఉందా? నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ. ఓకేనా? చేంజ్ ఏమీ లేదు, అందుకని నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ అని రాసింది. వైల్ ద టెంపరేచర్ ఫాల్స్ ఫ్రమ్ T1 to T2, టెంపరేచర్ ఫాల్స్ ఫ్రమ్ T1 నుండి T2కి ఫాల్ అవుతుంది. హై టెంపరేచర్ T1 నుంచి లో టెంపరేచర్ T2కి ఫాల్ అవుతుంది. క్లియర్గా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఇది అయిపోయింది ఇక్కడ వరకు మనం. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ సి నుంచి డి, ఇటు నుంచి యారో డైరెక్షన్ ఇటు ఉంది. ఓకే, సిడి. సిడి అంటే ఐసోథర్మల్ కంప్రెషన్. ఏంటది? ఐసోథర్మల్ కంప్రెషన్ అంటాం. ఓకే, సిడి. ఇప్పుడు సిడి ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతూ ఉండినప్పుడు సిడి, ఈ సి దగ్గర ఎంట్రోపీ ఎంత? S2. డి దగ్గర ఎంట్రోపీ ఎంత అండి? S1. ఓకేనా? ఎంట్రోపీ ఏమైంది? హై ఎంట్రోపీ నుంచి లో ఎంట్రోపీ, అంటే ఎంట్రోపీ డిక్రీజ్ అయిందన్నమాట. నెక్స్ట్ సి దగ్గర టెంపరేచర్ ఎంత? T2. డి దగ్గర కూడా టెంపరేచర్ T2, అంటే ఇంకా టెంపరేచర్లో ఏమీ చేంజ్ లేదు ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతున్నప్పుడు. ఓకేనా? ఆ పాయింట్స్ ఇక్కడ రాస్తారు. డ్యూరింగ్ ఐసోథర్మల్ కంప్రెషన్ సిడి ఎట్ టెంపరేచర్ T2, ఎట్ టెంపరేచర్ T2 అనే టెంపరేచర్ వద్ద ద ఎంట్రోపీ డిక్రీజెస్ ఫ్రమ్ S2 to S1. ఒక ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుందంట S2 నుండి S1 వరకు, S2 to S1. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ అడియాబెటిక్ కంప్రెషన్ డిఏ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అడియాబెటిక్ కంప్రెషన్ అండి ఇది, అడియాబెటిక్ కంప్రెషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? డి దగ్గర టెంపరేచర్ T2, ఏ దగ్గర టెంపరేచర్ T1, అంటే T2నే తక్కువ టెంపరేచర్ కదా, T1 హై టెంపరేచర్. మరి లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి వెళ్తుందంటే టెంపరేచర్ ఏమైనట్లు? రైజ్ అయినట్లు. మరి ఎంట్రోపీ విషయానికి వస్తే ఎంట్రోపీ ఎలా ఉంటుందండి? కాన్స్టెంట్గా ఉంటుందంటే ఒక్కటి S1 ఉంటుంది. ఓకే, అది రాస్తారు. డ్యూరింగ్ అడియాబెటిక్ కంప్రెషన్ డిఏ ది ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎంట్రోపీ ఎలా ఉందంట? కాన్స్టెంట్గా ఉంది. వైల్ ద టెంపరేచర్ రైజెస్ ఫ్రమ్ T2 to T1, టెంపరేచర్ వచ్చే వరకు T2 నుంచి T1 వరకు ఇంకా రైజ్ అయ్యింది అని చెప్తాం. నెక్స్ట్ లెట్ S1 and S2 బి ద ఎంట్రోపీస్ ఎట్ A and B రెస్పెక్టివ్లీ. S1 S2 అనేవి A and B వద్ద ఏంటివండి? ఎంట్రోపీస్. ఓకే, డయాగ్రామ్లో కూడా అదేగా మనం రాసింది. ఏ అనే పాయింట్ వద్ద ఎంట్రోపీ S1, బి అనే పాయింట్ వద్ద ఎంట్రోపీ S2. ఓకే, ఇంది ఐసోథర్మల్ చేంజ్. మన డయాగ్రామ్ నుంచి ఏం చెప్పగలుగుతున్నామంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, ఐసోథర్మల్ కంప్రెషన్ అవ్వచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంట? ఐసోథర్మల్ చేంజ్లో ఏబి అనే ఐసోథర్మల్ చేంజ్ జరుగుతున్నప్పుడు ది ఎంట్రోపీ చేంజెస్ ఫ్రమ్ S1 to S2. S1 నుంచి ఎంట్రోపీ అనేది ఏమవుతుంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ రాయండి. ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ రాస్తే ఇంకా బాగుంటుంది. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఏ నుంచి బీకి ఎంట్రోపీ ఏమవుతుందంటే S1 నుంచి S2కి పెరుగుతుంది. అందుకని ఇక్కడ ఏం రాశారు? ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఈక్వల్ టు అంటే Δs అనమాట. Δs ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ, Δs ఈక్వల్ టు S2 minus S1. ఎందుకని S2 minus S1 అన్నాము? ఎక్కువ వాల్యూ ఏదండి S2 అనే వాల్యూ, తక్కువ వాల్యూ S1, కనుక S2 minus S1 అని రాస్తాం. S2 minus S1. నెక్స్ట్ లెట్ Q1 బి ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ది వర్కింగ్ సబ్స్టెన్స్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏబి. ఏబి అనే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉండగా Q1 అనేది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ది వర్కింగ్ సబ్స్టెన్స్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏబి జరుగుతుండగా ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని సోర్స్ నుంచి తీసుకున్నారు? Q1 అనే హీట్ని. ఓకే, మరియు Q
క్యూ2 బి ద అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్ సిడి. ఇంకొకటి ఏంటంటే, ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతూ ఉండగా, ఐసోథర్మల్ కంప్రెషన్ సిడి అనేది జరుగుతూ ఉండగా ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిజెక్ట్ అవుతుందంట, క్యూ2 అనే అమౌంట్ ఆఫ్ హీట్. ఓకే, మనం అట్లా అనుకుంటున్నాం. నెక్స్ట్, అసలు ఎంట్రోపీకి ఫార్ములా ఏంటంటే, చేంజ్ ఇన్ ఎంట్రోపీకి వెళ్ళి డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూ/టి ఫార్ములా. ఓకే, క్యూ అంటేనేమో హీట్, టీ అంటే టెంపరేచర్, డెల్టా ఎస్ అంటే ఈ స్టాండర్డ్ ఫార్ములా, డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూ/టి. దాని నుండి క్యూ ఈక్వల్ టు ఈ టీని ఇక్కడ రాసాం, టీ డెల్టా ఎస్. నెక్స్ట్ Q1 అంటే చూడండి, Q1 ఈక్వల్ టు T1 S2 మైనస్ S1. ఓకేనా, S2 మైనస్ S1, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అన్నాం కదా, అందుకని S2 మైనస్ S1. నెక్స్ట్ Q2 ఈక్వల్ టు, ఓకేనండి, ఇక్కడ క్యూకి సఫిక్స్లు 2 రాయండి, Q2 ఈక్వల్ టు T2 ఇంటూ డెల్టా ఎస్ అంటే మళ్ళీ ఎంత, S2 మైనస్ S1. దేర్ఫోర్ అవైలబుల్ ఎనర్జీ పర్ సైకిల్ కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ వర్క్. ఓకే, అవైలబుల్ ఎనర్జీ పర్ సైకిల్ కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ వర్క్ అనేది అంటే, ఒక్కొక్క సైకిల్కి అవైలబుల్ ఎనర్జీ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుంది, యూస్ఫుల్ వర్క్గా కన్వర్ట్ అవుతుంది. అది ఎంతో ఇక్కడ మనం రాస్తాం, అవైలబుల్ ఎనర్జీ కాస్తాం, మనం ఏమి రాస్తున్నాము, డబ్ల్యూ ఈక్వల్ టు యూస్ఫుల్ వర్క్, డబ్ల్యూ ఈక్వల్ టు దేని నుంచి తీసేయాలి, Q1 మైనస్ Q2. Q1 అంటే ఇక్కడ ఎంత రాసామండి, ఆల్రెడీ T1 ఇంటూ S2 మైనస్ S1, అదే సబ్స్టిట్యూషన్ చేసాం, మైనస్ Q2 అంటే T2 ఇంటూ S2 మైనస్ S1, అదే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం, Q2 ప్లేస్లో T2 ఇంటూ S2 మైనస్ S1. నెక్స్ట్ దాని కింద W ఈక్వల్ టు ఈ రెండింటిలో కామన్గా ఉన్నాయి చూస్తే, S2 మైనస్ S1 కామన్గా ఉంది, S2 మైనస్ S1 కామన్ తీస్తే ఇక్కడ ఇంకెంత మిగులుతుంది, T1 మైనస్ T2, అది కూడా బ్రాకెట్లో పెట్టాం. ఓకేనా, డబ్ల్యూ యూస్ఫుల్ వర్క్ డబ్ల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ది ఎఫిషియన్సీకి ఫార్ములా, టీఎస్ డయాగ్రామ్లో ఉన్న ఎఫిషియన్సీకి ఫార్ములా, ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే, డబ్ల్యూ బై క్యూ1 అనమాట ఫార్ములా. డబ్ల్యూ అంటే ఇక్కడ ఎంత రాసాము, ఓకేనా, వీళ్ళు డైరెక్ట్గా ఎలా రాశారంటే, ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1 అని రాశారు. అంటే దట్ మీన్స్ W/Q1 అని అర్థం. ఓకేనా, డబ్ల్యూ అంటే ఇక్కడ ఎంత రాసుకున్నారు వీళ్ళు, Q1 మైనస్ Q2 అని రాసుకున్నారు కదా, అందుకని Q1 మైనస్ Q2 బై Q1 మనకు తెలిసినటువంటి ఫార్ములా ఇది. ఇప్పుడు Q1 మైనస్ Q2 అంటే ఏంటి, Q1 మైనస్ Q2 అంటే ఎంత రాసి ఎంత వచ్చిందండి, ఇది కదా, S2 మైనస్ S1 ఇంటూ T1 మైనస్ T2, అది సబ్స్టిట్యూషన్ చేస్తాం, బై మరి Q1 అంటే ఎంత అండి, T1 ఇంటూ S2 మైనస్ S1, అదే ఇక్కడ రాసాం, T1 ఇంటూ S2 మైనస్ S1 అని రాసాం. ఓకే, ఈ రెండింటిలో S2 మైనస్ S1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలిన టర్మ్స్ T1 మైనస్ T2/T1 అని రాసాం. దట్ ఎంప్లాయీస్ T1 బై T1 అంటే 1, మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసాం, T2 బై T1. ఓకే, ఇప్పుడు ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. ఓకేనా, ఇది ఎఫిషియన్సీ అనమాట టీఎస్ డయాగ్రామ్లో. ఓకే, క్యారనట్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ టీఎస్ డయాగ్రామ్, దే ఆర్ యూజ్డ్ ఇన్ మెటీరియాలజీ. ఓకేనా, ఇక్కడ మా వాళ్ళు ఒకరు చెప్పిన ప్రతి రాసుకుంటారు, ఒకసారి చూడండి. మెటీరియాలజీ అంటే మీరు ఇట్లా రాయాల్సిన అవసరం లేదు, పెన్సిల్తో వాళ్ళు గుర్తు కోసం నేను చెప్పేటప్పుడు రాసుకున్నారు. మెటీరియాలజీ అంటే ఏంటి, చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఏ రీసెర్చ్. ఓకేనా, అట్మాస్ఫియర్ రీసెర్చ్లో అట్మాస్ఫియర్లో మన రీసెర్చ్ చేస్తారు కదా సైంటిస్టులు, వాళ్ళు చేసేటప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటే దాన్ని స్టడీ చేసేదాన్ని సైన్స్ని ఏమంటామంటే మెటీరియాలజీ అంటాం. ఓకేనా, దానికి టీఎస్ డయాగ్రామ్ని ఉపయోగిస్తారు. దే ఆర్ ఆఫ్ గ్రేట్ యూజ్ ప్రెడిక్టింగ్ డిఫెక్ట్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇంజిన్. ఇంజిన్ పర్ఫార్మెన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే వాటిని కూడా ప్రెడిక్ట్ చేయడానికి ఇవి మంచిగా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. టు చెక్ ద ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఎఫిషియన్సీని చెక్ చేయడానికి. నెక్స్ట్ 4th, టు ఆప్టైన్ వర్క్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూయల్ యూజ్డ్. వర్క్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్ యూజ్ చేస్తే దాని యొక్క వర్క్ వాల్యూ ఎంత అయింది, దాన్ని అప్టైన్ చేయడానికి కూడా టీఎస్ డయాగ్రామ్ని యూజ్ చేస్తారు అంటున్నాం. ఓకే, ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయింది. ఒకవేళ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.